అందరికి నమస్తేనల్లా, వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. అధికార పార్టీ వైఫల్యాలను జనాలకు తీసుకుపోయేందుకు ఏ తీర్లతోవో నిడిచిపెడతలేదు ప్రతిపక్షం. ఎన్ని దారులుంటే అన్ని దారుల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఇకమతులు చేస్తుండ్రు. ఓట్ల ముంగట ఆ పనిని ఇంకింత రువ్వడిగా చేస్తుండ్రు. ఇప్పటికే బహిరంగ సభలు, కార్యకర్తల మీటింగులు, ర్యాలీలు చేసి సర్కారులను ఉతికారేస్తుండ్రు ప్రతిపక్ష పోళ్లు. అవే కాకుండా హస్తదిగ్బంధనం చేసినట్టు అన్ని దిక్కులకి వెళ్లి సర్కారుకు ఊపిరాడకుండా ఉక్కపోత పెంచేటట్టు ఇప్పుడు ఇంకొక ఉద్యమాన్ని ముంగటేసుకుండ్రు. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల వైఫల్యాల మీద పోస్టు కార్డు ఉద్యమాన్ని షురూ చేసిండ్రు. అసెంబ్లీ ఓట్లప్పుడు హామీ ఇచ్చిన రైతులకు 2 లక్షల రుణమాఫీ, పంటలకు బోనసు, ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చినాకనే పార్లమెంట్ ఎలక్షన్లలో ఓట్లు అడగాలని సీఎం రేవంత్ రెడ్డికి పోస్టు కార్డులు పంపుతారట. మాజీ మంత్రి హరిసారి ముచ్చట చెప్పిండు. కార్యకర్తలందరికీ పిలుపునిచ్చిండు. ఒక ఉద్యమం లెక్కనే ఉత్తరాలు రాసి ముఖ్యమంత్రికి పంపాలే. ఉత్తరాలతోటే ఆయనకు ఊపిరి ఆడకుండా చేయాలని క్యాడర్కు పిలుపునిచ్చిండు. మరి చూడాలే, తాను తెలియవనోడు గోకు తెలేస్తాడా అన్నట్టు బహిరంగ సభలు పెట్టి తిడితేనే గదలనోళ్ళు, ఉత్తరాలకు గదులుతారా?